अंदर की जय श्रीराम। ఈ రోజు అఖిల పక్షాల ఆధ్వర్యంలో అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ అనే కార్యక్రమం ముదూరు మండల కేంద్రంలో అసంతృప్తి అసంపూర్తిగా మాత్రమే వ్యాపార వస్తువులు బంద్ చేయడం జరిగింది। ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అలాగే దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే బండి సంజయన గారి నాయకత్వంలో పుంజుకుంటుందనే భయంతోనే ఈ రోజు కేసీఆర్ గారు మరి వ్యాపార చట్టం బిల్లుకు వ్యతిరేకంగా భారత్ బంద్కు మద్దతు తెలుపుతూ పిలుపు ఇవ్వడం జరిగింది। మేము ఇయ్యాల కేసీఆర్ గారికి ఒకటి అడుగుతున్నాం, అయ్యా ఏదైతే రైతులు పండిస్తున్నటువంటి పంటలను పంట నియంత్రణ అనే ప్రోగ్రామ్ తో రైతుల యొక్క స్వేచ్ఛను హరించి మక్కలు వేస్తే మేము కొనము, అలాగే దొడ్డు రకం మాటలు వేస్తే మేము కొనము అని మీరు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు ఈరోజు రైతులు చాలా నష్టపోయారు। అక్టోబర్ నెలలో కోతకొచ్చినటువంటి వరి ధాన్యాన్ని ఈ రోజు కొనుగోలు సెంటర్లకు రైతులు తీసుకువస్తే ఇప్పటివరకు కొనుగోలు చేతగాని మీ ప్రభుత్వం మరి మీ నాయకులు మరి ఏనాడు కూడా రైతు పక్షాన అడగలేదు। ఏదైతే ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీని మాఫీ ప్రకటించినో ఇప్పటివరకు రైతులు రుణమాఫీ కాలేదు। గత సంవత్సరం మీరు రైతులకు కావాల్సినంత ఎరువు ఉచితమని ప్రకటన చేశారు, ఈ మాటలన్నీ మీరు నిలబెట్టుకోక ప్రజలను కల్లిగుల్లి మాటలతో మెప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు। ఏదైతే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఈరోజు మీ యొక్క ఎంపీ అయినటువంటి మాజీ కవితమ్మ గారికి పసుపు రైతులు బుద్ధి చెప్పారు, అలాగే మొన్నటికి మొన్న దుబ్బాకలో మల్లన్న సాగర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు కూడా మీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు, దుబ్బాకలో మీ పార్టీని బొందబెట్టడం కూడా జరిగింది। ఇన్ని చేసిన మొన్నటికి మొన్న భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీ పుంజుకున్నదనే భయంతోనే ఈరోజు మీ కార్యకర్తలను రోడ్డు మీదకి తెచ్చి మరి ఈ ధర్నాలో పాల్గొనడం, మరి ఏ ఒక్క రైతు కూడా ఈ ధర్నాలో పాల్గొనలేదు, మీ నాయకులు మీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనడం జరిగింది। అలాగే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని రాజకీయ పార్టీగా పాలించింది, కానీ ఏనాడు కూడా రైతులను పట్టించుకోలే। ఈ 70 సంవత్సరాలలో మరి తెలంగాణ ప్రభుత్వం పాలిస్తున్న 6-7 సంవత్సరాలలో రైతు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, కానీ ఏనాడు కూడా మరి రైతుకు ఏదైతే కష్టం లేని రాజ్యం లేదు। ఈరోజు మోదీ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు పండించిన పంట రాష్ట్రంలో ఎక్కడికి తీసుకెళ్ళైనా అమ్ముకోవచ్చు అనే విధానంపై మరి ఈరోజు వీళ్ళు చెడుగా ప్రచారం చేసి వక్రీకరించి మరి మోడీ యొక్క నాయకత్వం బలపడుతున్న విషయంలో మరి ఈ కార్యకర్తలు కుంగిపోవాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కై ఈరోజు కపట నాటకాలు ఆడుతున్నది। నేను రైతు సోదరులకు ఒక్కడే చెప్తున్నా, ఈరోజు ఏ రైతు సోదరులు కూడా రోడ్డు మీద వచ్చి లొల్లి చేయలే, కానీ కొందరు కైకిళ్ళు పెట్టేసి 300-400 రూపాయలు ఇచ్చి మరి రోడ్లపై ధర్నా చేస్తున్నారు। మరి రైతులకు ఇష్టం లేని బిల్లు అయితే మరి రైతులు ధర్నా చేయాలి, అందుకొరకే మేము కేసీఆర్ గారికి ఒక్కటే చెప్తున్నాం, ముందు రాష్ట్రాన్ని చక్కదిద్దండి। ఈ లాక్డౌన్ సమయంలో రైతులు ప్రజలు ఎంతో సతమతం అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ అనే ఒకటి స్కీమ్ తెచ్చి ఎటువంటి చట్టం లేకుండా బిల్లు లేకుండా మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చి ఈరోజు వాళ్ళ రక్తాన్ని పిలుస్తున్నారు మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నాయకులకు కనబడతలేదా? వారి కార్యకర్తలకు కనబడతలేదా? దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు విప్పలేదు? మరి ఏదైతే 3-4 నెలల కింద ఏదైతే మరి వ్యవసాయ బిల్లు ఆమోదం పొందిందో ఈరోజు భారతీయ జనతా పార్టీ
పుంజుకుంటున్నారనే భయంతోనే ఈరోజు ఈ ధర్నాలకు ఈ కపట నాటకాలకు దిగజారుతున్నారని నేను భారతీయ జనతా పార్టీ ముదోల్ ఎంపీటీసీగా ముదోల్ మండల నాయకుల తరపు నుంచి మా తరపు నుంచి రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం ఈ యొక్క ఈరోజు ధర్నను ఎవరు కూడా పాల్గొనలేదు అసంపూర్తిగానే బంద్ అయింది భారత్ మాతాకి జై।